కరోనాతో అల్లకల్లోలమైన మన దేశాన్ని ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వ్యాధి కూడా కలవరపెడుతోంది. కోవిడ్ నుంచి కోలుకున్న బాధితులు ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. బ్లాక్ ఫంగస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితులపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. బ్లాక్ ఫంగస్కు ఉపయోగించే మందుల కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయితే బ్లాక్ ఫంగస్కు ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్స ఉందని తెలంగాణ ఆయుష్ శాఖ తెలిపింది. ఆయుర్వేద మందులతో బ్లాక్ ఫంగస్ను నయం చేయవచ్చంది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో పాజిటివ్ పేషెంట్లకు, ఈఎన్టీ ఆసుపత్రిలో పాజిటివ్ నుంచి కోలుకొని బ్లాక్ ఫంగస్తో బాధపడుతున్న పేషెంట్లకు అల్లోపతి ట్రీట్మెంట్తో పాటు ఆయుర్వేద మందుల్ని కూడా ఇవ్వాలని ఆయుర్వేద కళాశాల నిర్ణయించింది. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ ప్రభావం తక్కువగానే ఉందని, ఇమ్యూనిటీ బూస్టర్స్ ద్వారా దీన్ని నిరోధించవచ్చంది. బ్లాక్ ఫంగస్ బారిన పడిన పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవెల్లో తేడాలు ఉంటున్నట్లు వైద్యులు గుర్తించారని, దీన్ని అదుపులోకి తేవడానికి ఆయుర్వేద మందులు ఉపయోగపడతాయని ఆయుష్ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆయుర్వేద మందుల షాపుల్లోనూ ఈ మందులు లభిస్తాయని, ప్రభుత్వం త్వరలో వీటిని ఉచితంగా అందిస్తుందని వెల్లడించింది.